రుద్రంగి మండల కేంద్రంలో వివాద స్థలాన్ని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పరిశీలించారు. గత రెండు రోజుల ముందు రుద్రంగి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భూమి కబ్జా అయ్యిందని, ఆ భూమిలో వేరే వాళ్ళు భవన నిర్మాణం కొనసాగిస్తున్నారని, దానిని ఆపివేసి తమకు న్యాయం చేయాలంటూ మున్నూరు కాపు సంఘ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ భూ వివాద విషయాన్ని తెలుసుకున్న మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య రుద్రంగి గ్రామానికి స్వయంగా వచ్చి ఆ స్థలం మరియు సంఘం భవనాన్ని పరిశీలించి ఇట్టి విషయంను స్థానిక ఎస్ఏ మరియు సిఏ మరియు ఎంఆర్ఓ గారులతో చర్చించటం. ఈ సందర్భంగా కొండ దేవయ్య మాట్లాడుతూ ఈ సమస్యను తీవ్రం చేయొద్దని, మా మున్నూరు కాపులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారితో చర్చించగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి గ్రామశాఖ అధ్యక్షులు మరియు కుల బాంధవులు కొప్పుల బుచ్చి రాములు, ఎర్ర నరసయ్య, అంజయ్య మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. లింగంపల్లి నర్సయ్య లింగంపల్లి వడ్డీ నర్సయ్య అనే వ్యక్తి ఒక రెండు గుంటల భూమి అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ 428 సర్వే నెంబర్లో వాళ్ళు గుట్ట కానుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మరి అప్పటి గవర్నమెంటు అప్పటి తహసీల్దారు వాళ్ళకు ఎవరైతే ఇల్లు ఉందో వాళ్ళకి రెండు గుంటల భూమిని ఇస్తే తను ఇంకా 6 గుంటల భూమిని కూడా రీసైన్ చేయడం జరిగింది. ఎందుకంటే తనకు వచ్చిందే ఆ నర్సయ్య గారికి వచ్చిన భూమి 428 సర్వే నెంబర్లో తను కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. మరే ఇప్పుడు తను ఇంకా 6 గుంటల భూమిని అమ్మి ఇవన్నీ ఇబ్బందులకు గురి చేసిండు. మరే అది నిజంగా రీసైన్ చేయడం అయితే వీలు కాదు. గవర్నమెంట్ భూమిని ఎవరు కూడా రీసైన్ చేయడానికి లేదు. ఏదైనా చేయాలనుకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, మరి గవర్నమెంట్ జీవో ద్వారా కానీ, మరి తహసీల్దార్ ద్వారా కానీ పట్టా అనేది ఇవ్వాలి. మరి అది ఎంక్రోచ్మెంట్లో మరి రీసైన్ చేసిన ముందట కూడా 8 నెలల కింద కూడా ఒక బిల్డింగ్ కట్టిండు. తర్వాత ఈ వెనుకకు ఆ గుట్టకు తవ్వి జేసీబీ పెట్టి తవ్వి మరి రూమ్ వేసిండు. సరే వాళ్ళు రూమ్ వేసుకున్న కూడా మా వాళ్ళు మా కాపు సంఘం సోదరులు ఏమనలేదు. ఏదైతే కాపు సంఘంని ఒక 2 గజాల జాగా ఆక్యుపై చేసుకొని ఆయన పిల్లర్లు వేసిండో దాని గురించి వీరు అడగడం జరిగింది. వీరు అడిగినందుకు సమరస్యంగా పోతాయనుకుంటే వీళ్ళ మీద కేసు పెట్టారు. మరి అది ఇంత అయిపోయి ఇది పెద్ద ఇష్యూ అయింది కాబట్టి